ఏపీకి ప్రత్యేక హోదాకి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది ఆయన కాంగ్రెస్లో ఉన్నారు అయితే ఇక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వం అంటే బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం సెంట్రల్లో కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటున్నాయి కానీ ఇక్కడ అటు గెలిచినటువంటి వ్యక్తి ఆయనకు గతంలో ఆయన పార్టీ ఆయన ఉన్నటువంటి పార్టీకి అధినేత కానీ ప్రస్తుతం కాకపోవచ్చు అనుకోండి ఇక మరి ఈ నేపథ్యంలో మీడియా అడిగినటువంటి ఒక ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడం జరిగింది ఒకవేళ చంద్రబాబు గారు కనుక ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళ్తాను ప్రత్యేక హోదాకి సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామని అది వారికి చట్టబద్ధమైనటువంటి హక్కు దాన్ని కల్పించటానికి మేము సిద్ధం అని చెప్పి ఆయన స్పష్టం చేశారు మరి ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా గురించి సమయం వచ్చినప్పుడు తాను మాట్లాడతానని కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది గతంలో కూడా ఎన్నికలకు ముందు కూడా నేను చెప్పాను పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఎంతైనా అవసరం ఎవరు గెలిచినా సరే సత్సంబంధాలతోటే ఉంటాము అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నాను ఈరోజు ఎవరు గెలిచినా సరే మేము సహకరిస్తాము సామరస్యపూర్వకంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తాము ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మేం చేయగలిగింది చేస్తాము అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది మరేం జరిగిందో చూద్దాం